हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मैं वीडियो बीरकाय तोक्कुतो दोसलु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक बाउल तीसुकोनी इंदुलो ओक कप्पु पेसरपप्पुनी वेसुकोवाली। इंदुलो वाटर पोसुकोनी पेसरपप्पुनी बागा वाश चेसुकोवाली। इला वाश चेसुकुन्न पेसरपप्पुलो वाटर पोसुकोनी मूत पेट्टी ओक गंट नाननिव्वाली। इप्पुडु नेनु ओक मिक्सी जार तीसुकोनी इंदुलो मनं मुंदुगा वाश चेसि पेट्टुकुन्न पेसरपप्पुनी याड चेसुकोवाली। ఇందులోనే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను బెరపెట్టిన బీరకాయ ముక్కలు, అలాగే బీరకాయ తొక్కును కూడా నేను ఇక్కడ యూస్ చేస్తున్నానండి। బీరకాయ తొక్కుని బీరకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ముందుగా మనం యాడ్ చేసిన పెసరపప్పులు, నానబెట్టిన పెసరపప్పులు, ఇప్పుడు బీరకాయ ముక్కల్ని అలాగే బీరకాయ తొక్కును కూడా యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక 1 ఇంచ్ అల్లం ముక్క ఇలా తరుక్కుని వేసుకోవాలి। అలాగే కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా కొంచెం నలిగిన తర్వాత ఇందులో అవసరమైతే కొద్దిగా వాటర్ని పోసుకోండి। వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు మూత తీసి ఇలా గ్రైండ్ అయిన పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి నలిగిందో లేదో కొంచెం చెక్ చేసుకోవాలి। ఇలా నలిగితే సరిపోతుందండి। సో ఇలా గ్రైండ్ చేసుకున్న రూపుని ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిలో నేను ఒక హాఫ్ కప్పు బియ్యం పిండిని వాడుతున్నాను। కొద్ది కొద్దిగా వేసుకుంటూ బియ్యం పిండిని బాగా కలుపుకోవాలి। అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి దోసలకు పోసుకోవడానికి కొంచెం అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోసలకు ఎలా అయితే పిండి కలుపుకుంటామో అంత లూజ్గా ఉంటే సరిపోతుంది పిండి। ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేద్దాం। వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుందాం। ఇప్పుడు పిండిని ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు వీటితో దోసలు వేసుకుందాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి। ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాలి। కొంచెం ప్యాన్ హీట్ అవ్వగానే ఇందులో ఆయిల్ని కొంచెం వేసుకొని టేస్ట్ చేసుకోవాలి ప్యాన్ మీద। ఇప్పుడు ఈ బ్యాటర్ని తీసుకొని దోసల్లో వేసుకోవాలి। కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం
దోశ ఒక పక్కకి ఎర్రగా కాల్చుకొని రెండో పక్కకి తిప్పుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకోవడమే. ఇక్కడ నేను ఇంకొక దోశను వేసుకుంటున్నానండి మీకు చూపించడానికి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. బీరకాయలో, బీరకాయ తుక్కులోని అలాగే చాలా పీచు పదార్థం ఉంటుంది, చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో హెల్త్కి చాలా మంచిది. సో ఇలాంటి రెసిపీ, హెల్తీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.